బిగిన్ టు లవ్ గాడ్ బాబా చెప్తున్నారు. కొంతమంది యువకులు బాబా దగ్గరకు వచ్చి మాకేమన్నా చెప్పండి అని అడిగినప్పుడు బాబా ఈ సందేశాన్ని ఇచ్చారట. యువత ఏం చెప్తున్నారు బాబా, భగవంతుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టు, అది ఆ సందేశం యొక్క హెడింగ్. ద యూత్ ఆఫ్ టుడే ఈజ్ ద రూలింగ్ ఫోర్స్ ఆఫ్ టుమారో. ఈరోజు యువకులుగా ఉన్నవాళ్ళు రేపు రాజ్యాధికారాన్ని పరిపాలనా బాధ్యతను చేతుల్లో పట్టుకునేటువంటి వాళ్ళు వీళ్ళంతా. అంతే కదా, వీళ్ళ చేతుల్లోకి వస్తుంది రేపు రాజ్యం. మరి ముసలాళ్ళు ఒకరు ఒకరు రాలిపోతూ ఉంటే యువకులు ఆ పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకోవాలి. ఆల్ థింగ్స్ హావ్ ఎ స్మాల్ బిగినింగ్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలు చేసేసారంటే వాడు పుట్టగానే బ్యాటు పట్టుకుని మొదటి రోజుని సెంచరీ చేసి ఉండడు కదా. వాడు మామూలుగానే బ్యాటు తిరగేసి పట్టుకుని ఉంటాడు మొదటి రోజు పిల్లాడిగా, అడిగి ఎలా పట్టుకోవాలో తెలియదే. అందుచేత ప్రపంచంలో ఏ గొప్ప విజయం ఎవడు సాధించినా వాడి తొలి దశ చూస్తే చాలా చిన్న స్థాయిలోనే మొదలయ్యి ఉంటుంది. ఏదైనా సరే ద సీడ్లింగ్ గ్రోస్ ఇంటూ ఏ ట్రీ. మొట్టమొదట పెద్ద మర్రి చెట్టు ఉందనుకోండి, అబ్బా ఎంత చెట్టు అండి ఎంతలా ఉందంటాం, కానీ అది మొట్టమొదట పుట్టినప్పుడు చిన్న తలంట్రుకంత సన్నగా పచ్చటి ఒక చిన్న తీగ వస్తుంది. ఇలా కొన్నాళ్ళకి ఒక ఆకు ఇస్తుంది, మళ్ళీ కొన్నాళ్ళకి ఒక ఆకు ఇస్తుంది, నెమ్మది నెమ్మదిగా ఇంతలా 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 అయ్యి ఈవేళ ఇంత వృక్షం అయ్యింది. ద స్ట్రీమ్ ఇంటూ ఏ రివర్. అలాగే గోదావరి నది పుట్టిన చోటు ఎప్పుడైనా చూశారా మీరు? నాసికా త్రయంబకం అని ఉంటుంది, అక్కడ ఒక చిన్న ఆవు బుర్రలో నుంచి బొట్టు బొట్టుగా పడుతూ ఉంటుంది గోదావరి. అది 1000 కిలోమీటర్లు నడిచేటప్పటికి మహానది అయిపోయింది. 3 కిలోమీటర్లు బ్రిడ్జి కడితే గానీ దాటలే యువతల నుంచి అవుతుంది. అండ్ ది చైల్డ్ గ్రోస్ ఇన్ టు మ్యాన్ టు యూజ్ ఆర్ మిస్యూజ్ ది లెసన్స్ హీ హాజ్ అబ్జార్బ్డ్ ఇన్ లైఫ్ యాజ్ ఎ యూత్. అదేవిధంగా ఒక పసివాడు చిన్నవాడు వాడు అనేక పాఠాలు నేర్చుకొని 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 యువకుడుగా మారతాడు. సో వాడు ఆ వాడు నేర్చుకున్న పాఠాలను సద్వినియోగం చెయ్యవచ్చు, దుర్వినియోగం చెయ్యవచ్చు. ఆ రెండు అవకాశం ఉంది. దుర్వినియోగం చేస్తే వాడు చెడిపోతాడు, ప్రపంచానికి చెడు కలిగిస్తాడు. సద్వినియోగం చేసుకుంటే వాడు బాగుపడతాడు, ప్రపంచానికి మేలు కలిగిస్తాడు. బట్ ఈవెన్ ఆఫ్టర్ హీ హెస్ గ్రోన్ ఇంటూ ఏ మ్యాన్ హీ ఆఫెన్ రిమైన్స్ ఏ చైల్డ్ ఇన్ ఎ స్పిరిచువల్ సెన్స్ ఆఫ్ ది వరల్డ్. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే బాబా చెప్తున్నారు, పసివాడు యువకుడుగా మారినా కూడా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే వాడు ఇంకా పసివాడుగానే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాడు దేవుడి వైపు మొహం తిప్పకపోతే వాడు ఇంకా పెద్దవాడు అవనట్టే లెక్క. ఒక వృద్ధుడు ఒక యోగి మహాయోగి ఉండేవాడట, బాగా గడ్డం విరిగిపోయి వృద్ధుడైపోయాడు. ఎవడో నా బోటి కూడా అడిగాడు, అయ్యా మీకు తెలియక అడుగుతాను నేను, మీ వయసు ఎంతండి అని అడిగాడు. లెక్క కట్టాడు, 17 సంవత్సరాలు వేసుకొచ్చారన్నాడు. 17 సంవత్సరాలు ఏంటి, పళ్ళూడిపోయినాయి, ఈయనేమో బాగా వడిలిపోయాడు, ఇంత గడ్డం ఉంది. మళ్ళీ అడిగాడు, ఏమిటి ప్రభు 17 సంవత్సరాలు ఏమిటన్నాడు. అంటే యాక్చువల్గా 90 ఏళ్ళు ఇప్పటికీ, కానీ 73 ఏళ్ళు నా గురించి నేను జంతువులాగా బతికాను, ఒక్క 17 ఏళ్ళ బట్టి భగవంతుడి వైపు మొహం తిప్పాను. నా దృష్టిలో ఆ రోజు నుంచే నా వయసు లెక్క పెట్టాలి, అంతకు ముందంతా చనిపోయినటువంటి వాడితో సమానము, జీవించి ఉన్నటువంటి వాడితో సమానము. ఈ కథ బాబా చెప్పినటువంటి కథ అనమాట. అప్పుడు బాబా చెప్తారు, ఒకడు ఎంతకాలము జీవించాడు అనేటువంటిది లెక్క కాదు, వాడు భగవంతుడి గురించి ఎంతగా జీవించాడు అనేది లెక్క. వాడు 87 ఏళ్ళు 97 ఏళ్ళు బతికి చనిపోయినా అరే అప్పుడే చనిపోయాడా అనొచ్చు, ఎందుకని భగవంతుడి గురించి అంత జీవితం జీవించాడు కాబట్టి. వాడు తన కోసమే జీవించి వాడు 30 ఏళ్ళే బతికినా భూమికి బరువే వాడిని మొయ్యడం అన్నారు బాబా. వాడిని మొయ్యడం కష్టమట భూమికి. ద వరల్డ్ ఈజ్ ద కిండర్ గార్టెన్ అండ్ స్కూల్ నెసెసరీ ఫర్ ద స్పిరిచువల్ లెసన్స్ మ్యాన్ మస్ట్ లెర్న్ త్రూ కౌంట్లెస్ లైవ్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది అపోజిట్ సచ్ ఎస్ పెయిన్ అండ్ ప్లెషర్ జాయ్ అండ్ సఫరింగ్ గుడ్ అండ్ బ్యాడ్ వెల్త్ అండ్ పావర్టీ. ఈ ప్రపంచము ఒక స్కూలు, ఒక పాఠశాల. ఆత్మలు ఇక్కడికి వచ్చి పుడుతూ ఉంటాయి, రకరకాల అనుభవాలు పొందుతూ ఉంటాయి, కష్టము సుఖము, బీదతనము ఐశ్వర్యము, అందము అందవికారము, ఆరోగ్యము అనారోగ్యము, పామరుడు పండితుడు, ఇవన్నీ జన్మలు. ఒక జన్మలో ఇలాగ, ఒక జన్మలో ఇలాగ, ఒక జన్మలో ఇలాగ, ఇలాగ ఇలాగ పుట్టి పుట్టి రకరకాల అనుభవాలు నేర్చుకుంటాడు. పాఠశాలలో మీరు చేసేది కూడా ఇదే కదా, కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు కదా రోజు. ఆల్ గ్రోత్ ఈజ్ గ్రాడ్యువల్.
పెరిగేటువంటి ఏ వస్తువునైనా తీసుకో, క్రమంగానే ఉంటుంది పెరగడం. మనం ఎప్పుడైనా మొక్క పెరగడం చూడగలం, అలా గంటసేపు చూశారనుకోండి అది పెరగడం మనం గమనించగలమా? గమనించలేం. కానీ ఒక వారం అయ్యేప్పటికీ కుండీలో రెండు ఆకులే ఉన్నది, నాలుగు ఆకులు కనపడతాయి వారం అవగానే చూస్తే. అంటే పెరుగుదల ఖచ్చితంగా ఉంది, కానీ నేను గమనించగలిగే అంత స్పీడ్గా లేదు. అంత నెమ్మదిగా పెరుగుతుంది, గ్రాడ్యువల్, క్రమంగా 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 పెరుగుతుంది. సృష్టి యొక్క నిర్మాణమే అలాగూ ఉంది. అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ త్రూ స్లో అండ్ గ్రాడ్యువల్ స్టేజెస్ దట్ మ్యాన్ స్లోలీ బిగిన్స్ టు గ్రో అప్ అండ్ డిస్కవర్ హిజ్ ట్రూ సెల్ఫ్. అలాగే మానవుడు ఎదిగి 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 తన నిజస్వరూపాన్ని కనుగొనాలంటే ఎంత నెమ్మదిగా ఎదగాలో మీరు ఆలోచించుకోండి. ఆ రాయిగా పుట్టినవాడు కొన్ని మహాయుగాలు ఆ రాయిగానే ఉంటాడు. ఆ లోహముగాను మహాయుగాలు, ఎన్ని యుగాలు. అంత నెమ్మదిగా ఈ మానవుడు పెరిగి 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 అమ్మా నేను భగవంతుడిని అని తెలుసుకోగలుగుతాడు. అండ్ టు రిలింక్విష్ ది చైల్డ్ ఇస్ ది ప్లే థింగ్స్ ఆఫ్ హేట్ గ్రీడ్ అండ్ యాంగర్ త్రూ సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ లవ్. నిస్వార్థమైనటువంటి సేవ ప్రేమ వాడికి అలవడి కోపము ద్వేషము పగ వీటిని విడిచిపెట్టగలిగిన స్థాయికి నెమ్మది నెమ్మదిగా ఎంతో దూరం ప్రయాణం చేస్తే కానీ అది వీలు పడదు. ఇన్ ద స్పిరిచువల్ స్కూల్ ఆల్సో దేర్ ఆర్ మెనీ గ్రేడ్స్ టు బి పాస్. ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా గ్రేడ్స్ ఉంటాయి. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ అని మీరు ఎలా అనుకుంటున్నారు, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా వివిధ దశలు ఉంటాయి. ఫర్ విచ్ ఫ్యూ హ్యావ్ ది రిక్వైర్డ్ కరేజ్ అండ్ డిటర్మినేషన్. కానీ దమ్ము కావాలి దానికి. అందరూ ఆ పై క్లాసులోకి వెళ్ళలేరు, భయపడి పారిపోతూ ఉంటాడు. మనం చెప్పుకున్నాం చూడండి, సూఫీ వాడు ఒక సూఫీ కవి చెప్తాడు బాబాతో, ఏమయ్యా నువ్వు నలిపేస్తావట, నేను విన్నాను కానీ నేను కూడా చాలా మొండివాడిని, నిలబడగలను, తేల్చుకుందాం మన ఇద్దరం, ఎవడు గెలుస్తాడు అని. అది కావలసింది. ఒక చిన్న సన్నివేశం గుర్తుకొచ్చింది చెబుతా. బాబా నవజీవనానికి వెళ్ళే ముందు రోజులు, మిను ఖరాజ్ విన్నారా పేరు ఎప్పుడైనా, ఒక పాకిస్తానీ. అతను ఐఏఎస్ లెవెల్ సివిల్ సర్వీసెస్లో చాలా పెద్ద అధికారి, కానీ అంతకంటే మించి గొప్ప ప్రేమికుడు. ఎంత ఇష్టం అంటే చెప్పలేమన్నమాట బాబా అంటే. బాబా కూడా అతనంటే అంత ఇష్టం. ఒకనాడు బాబా పిలిచారు, ఏమో భగవంతుడు నీకు ఒక పరీక్ష పెట్టాడు అన్నాడు. చెప్పు బాబా అన్నాడు. నా మొహం చూడకూడదు నువ్వు అన్నాడు. ఏడ్చాడు. నీ మొహం చూడకుండా ఎలా ఉండగలను, తప్పదు, భగవంతుడి ఆర్డర్ అలా ఉంది, నన్ను చూడకన్నాడు. బాబాని చూడకుండానే అక్కడ అక్కడ దాక్కొని పనులు చేసుకుంటూ ఉన్నాడు పాపం, అక్కడే ఉన్నాడు. ఈ లోపల నవజీవనం అనౌన్స్ చేయడము, వీళ్ళందరూ వెళ్ళిపోవడము, రెడీ అయిపోయారు వెళ్ళేవాళ్ళు, వీడు బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. చూడకూడదు, కనీసం చూడకూడదు, వెళ్ళడం మాట తర్వాత చూద్దాం మనం. ఇలా ఉంటే సరే, ఏమైనా బాబా పట్టుకెళ్తే బాగున్ను, నా వస్తువు ఏదైనా పోని కనీసం బాబాతో ఉన్నట్టుగా నాకు అనుభూతి అనుకున్నాడు. బాబా వెంటనే అనౌన్స్మెంట్ చేయించారు, ఎవరు ఏ వస్తువులు, బట్టలు కానీ తినుబండారాలు కానీ వస్తువులు ఏమి ఇవ్వకూడదు నాకు, నేను పట్టుకెళ్ళను అని అనౌన్స్మెంట్. వీడికి ఇంకా దుఃఖం వచ్చింది. సరే వీడికి ఒక ఆలోచన వచ్చింది. పూర్వం చిన్నతనం నుండి తను దాచుకున్నటువంటి ఒక హ్యాండ్ స్టిక్, చేతిలో పట్టుకుని, బాగా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఆ రోజుల్లో హ్యాండ్ స్టిక్ పట్టుకుని సినిమాల్లో మనం చూస్తాం, పాత సినిమాల్లో హ్యాండ్ స్టిక్, ఆ దర్పానికి దర్జాకి అది ఒక గుర్తింపు, అది ఒకటి ఉంది, ఏదో ఇంపోర్టెడ్ది, అదన్నా ఇస్తే బాబాకి బాగుండు అని అనుకున్నాడు. పాపం స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాడు, బాబా మండలి వాళ్ళు లోపల స్టేషన్లో ఉన్నారు, మరి స్టేషన్ దగ్గరికి వెళ్తే బాబా కనపడిపోతాడు కదా, అందుకని బయటే కూర్చున్నాడు. కూర్చుని ఒక మండలి వాడిని పిలిచాడు, ఏమో ఈ చేతికర్ర పట్టుకెళ్ళి పోని బాబా తీసుకుంటాడేమో, ఆయన లిస్టులో ఇది లేరు కదా, బయ తీసుకోడయ్యా అన్నాడు. అలా కాదు, తీసుకెళ్ళి నువ్వు ట్రై చేయవయ్యా అన్నాడు. సరే పట్టుకెళ్ళాడు, బండి సిగ్నల్ ఇచ్చేశారు, బాబా దగ్గరికి వెళ్ళి చెప్పాడు, బాబా ఇది నా బాగుంది ఇయ్యి అన్నాడు అని బాబా తీసుకున్నాడు. వీడికి ఒక తృప్తి కలిగింది. కానీ బాబా వెళ్ళిపోయారు నవజీవనం మీద. వీడు పనులు అటెండ్ అవుతున్నాడు, మామూలుగా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది వీడికి. ఆ ఢిల్లీలో హడావుడిగా బజార్లో తిరుగుతుంటే మండలి వాళ్ళు కనిపించారు. మధ్యలో బాబాగా దూరంగా ఉన్నాడు, ఎదురుపడిపోయాడు బాబా. ఎదురుపడిపోయేప్పుడు గబుక్కుని పారిపోయాడు, ఎందుకంటే చూడకూడదు కదా, మరి ముందు మండలి వాళ్ళని చూసి గుర్తుపట్టేశాడు. నవజీవనంలో ఎవరెవరు వెళ్ళారో తెలిసి ఇతనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రాత్రి తెల్లవారులు లాడ్జ్లో ఒక రూమ్ తీసుకొని గోడకు జారబడి
మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు తెల్లవారులు. సరే అలాగే ఏడాది ఎంతో అయిపోయింది, బాబా కబురు పంపించారు, ఏమై నువ్వే గెలిచావు ఈ పరీక్షలో అన్నారు, ఎంబ్రేస్ చేసుకున్నారు. అప్పుడు ఇరిచి చెప్పాడు, ఢిల్లీలో ఒకరోజు బాబా లాడ్జ్లో రూమ్ తీసుకున్నారు, నువ్వెక్కడున్నావు అని అడిగాడు. అవేళ ఢిల్లీలోనే ఉన్నాడు, రూమ్ నెంబర్ ఇతని పక్క రూమే. బాబా ఆ రాత్రి లాడ్జ్ తీసుకొని వీడు ఏ గోడకైతే జారబడి ఏడుస్తూ ఉన్నాడో తెల్లవారు అదే గోడకు కూర్చొని బాబా అలా కూర్చొని ఈ గోడకి ఇటు వీడు అటు బాబా. అది వీడి తర్వాత తెలిసిందనమాట. అంటే శిక్ష వేసేది ఆయనే, పరీక్ష పెట్టేది ఆయనే, మళ్ళీ దానికి వాడికి తట్టుకోవడానికి శక్తినిచ్చేది కూడా ఆయనే. జస్ట్ యాజ్ దేర్ ఆర్ మాస్టర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ టు గైడ్ యూ అలాంగ్ ది పాత్ ఆఫ్ యువర్ స్టడీస్, సో దేర్ ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్స్ హూ కెన్ గైడ్ యూ అలాంగ్ ది పాత్ ఆఫ్ ది స్పిరిట్ టు ద గ్లోరియస్ డెస్టినేషన్ ఆఫ్ గాడ్హుడ్. అలాగే నువ్వు చదువుకునేటప్పుడు ఉపాధ్యాయులు ఉంటారు, వాడు ఏది ఎలా చదవాలో చెబుతూ ఉంటాడు. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా సద్గురువులు ఉంటారు, వాళ్ళు నిన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటారు. ఫ్యూ హ్యావ్ ది గుడ్ ఫార్చ్యూన్ టు మీట్ అండ్ ఫాలో సచ్ ఏ స్పిరిచువల్ గైడ్. అతి కొద్ది మందికి మాత్రమే సద్గురువు యొక్క సాంగత్యము లభిస్తుంది, అందరికీ దొరకదు. వెన్ యూ డూ యూ మస్ట్ ఎర్న్ హిజ్ గ్రేస్ అండ్ బీ వర్దీ ఆఫ్ హిజ్ లవ్. కానీ అటువంటి సాంగత్యం దొరికితే గనక నీకు ఆయన కృపను పొందాలి నువ్వు, అంటే ఆయన కృపకు పాత్రుడుగా నువ్వు మారాలి, ఆయన ప్రేమకు పాత్రుడిగా నీవు వ్యవహరించాలి, అప్పుడు నీకు ప్రయోజనం ఉంటుంది. డు నాట్ బాల్క్ అట్ ది డిసిప్లిన్ గివెన్ బై యువర్ పేరెంట్స్ అండ్ టీచర్స్. తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయుడు కానీ నీకు కొన్ని నీతి సూత్రాలు చెబుతారు, ఎప్పుడూ వాటిని కాదనకు. ఎందుకని నీ మంచి కోసం చెప్తున్నారు, వాళ్ళ అనుభవం ఉంది, వీపు నిండా మచ్చలున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దెబ్బతిని ఆ అనుభవం ఉంది వాడికి. అంచేత వాడు ఏం చెప్తాడు, ఇలా చెయ్యకురా నాన్న అంటాడు, ఆ పక్కకు వెళ్ళకు పాముంది అక్కడ అని చెప్తాడు, ఎందుకు వాడికి గరిచింది ఇదివరకు చెబుతాడు. అంతే ఏమైంది ఇక్కడికి వెళితే అంటే నీకే నష్టం, వాడికి ఏమన్నా నష్టమా? అందుచేత మార్గంలో కూడా గురువు ఇలా చెప్తూ ఉంటాడు, ఇలాగ చెయ్యి ఇలాగ చెయ్యి ఇలాగ చెయ్యి అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు, ఆయనకి అదంతా తెలుసు కాబట్టి. డిసిప్లిన్ ఇన్ స్మాల్ వేస్ లీడ్స్ టు ద గ్రేటర్ నెసెసరీ డిసిప్లిన్ ఆఫ్ సెల్ఫ్. చిన్న 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 విషయాల్లో క్రమశిక్షణ అలవడితే అసలైన విషయంలో క్రమశిక్షణ దానికదే మనకు అలవాటు అయిపోతుంది. అందుకనే బాబా అన్నారు, ప్రతి మతము ప్రతి గురువు బాహ్యమైనటువంటి శుభ్రత గురించి చెబుతూ ఉంటారు. శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, మడిగట్టుకోవాలి, శుభ్రంగా స్నానం చేయకుండా అసలు ఇంట్లోకి రాకూడదు, ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉంటారంటే ఆంతరికమైన శుభ్రత ఎప్పటికైనా వీడికి అలవాటు పడుతుంది అని చెప్తారట. కానీ అక్కడే ఆగిపోతే ఇది పోయినట్టే ఏం ఉపయోగం ఇది. అందుచేత ముందు ఇవన్నీ ఆశ్రమాల్లోనూ గురువుల దగ్గర బాహ్యమైన శుభ్రం గురించి ఎక్కువగా ఆ స్ట్రెస్ ఇస్తూ ఉంటారు. ఎందుకని, తర్వాత లోపలి శుభ్రత వస్తుందని. కానీ ఒకసారి లోపల శుభ్రత వచ్చిన వాడికి బాహ్య శుభ్రత గురించి వాడికి అవసరమే లేదు. మత్తులు ఉన్నారు బయట, దరిద్రంగా ఉంటుంది, మలినం అంతా ఉంటుంది, అడేం పట్టించుకోడు, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయాడు వాడు, బయటది వదిలేశాడు, లోపల శుభ్రతే వాడు చూసుకుంటూ ఉన్నాడు వాడు. అంచేత వాడికి ఏం అక్కర్లే, ఉపాసని మహారాజు ఉన్నాడు, ఏం చేసేవాడు, దానిలో మలమూత్రాలు విసర్జించి అవి కడిగేసి మళ్ళీ దానిలోనే అడుక్కొని అన్నం తినేవాడు. అంటే వాళ్ళకి ఇవేమీ సంబంధము లేదు. ఎందుకని, లోపల ఆంతరికమైనటువంటి శుభ్రతను సాధించారు. అలాగే బుద్ధుడు కథ ఒకటి ఉంది. బుద్ధుడు దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు, అతను బాగా కోటీశ్వరుడు అందరిలోకి. రోజు బుద్ధుడు ఆ చెప్పు పట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఆ రోజుకి కావాల్సిన ఆహారం బిచ్చవెత్తుకుంటూ ఉండేవాడు. వాడు చూశాడు, బావులేదు గురుజీ మీ పద్ధతి అని అడిగాడు ఆ శిష్యుడు. ఏ అన్నాడు, మీకు ఎంత కావాలో చెప్పండి, నేను ఇచ్చేస్తాను. ఇలాగ రోజు మీరు వెళ్ళి ముట్టెత్తుకోవడం చాలా తలవంపుల కింద ఉంది నాకు అన్నాడు. సరే అయితే రేపు వస్తాను, నీ ఇంటికే వస్తాను రేపు. వెళ్ళాడు బుద్ధుడు పాత్ర పట్టుకుని వెళ్ళాడు. వాడు ఆ పాత్ర చూసి, చచ్చే చాలా మలినంగా ఉంది, ఇది బావులేదు, శుభ్రం చేసుకోలేదు మీరు పాత్రని, సో దాన్ని వేసింది కూడా అది పనికి రాకుండా అయిపోద్ది అన్నాడు.
అప్పుడు బుద్ధుడు అన్నాడు, నీ హృదయం కూడా అలాగ మలినంగా ఉంది, దానిలో నువ్వు ఎంత ఐశ్వర్యం ఉన్నా అదంతా మలినమే అవుతుంది, అది పనికిరాదు. అప్పుడు బుద్ధుడు కాలు మీద పడేవాడు, సత్యం తెలుసుకున్నాను అన్నాడు. అంటే మలినం అనేటువంటిది బాహ్యమైనటువంటిది, ఆంతరికమైనటువంటిది కాదు. ఆ చిన్న చిన్న క్రమశిక్షణే చిట్ట చివరికి పెద్ద క్రమశిక్షణ వైపు దారి తీస్తుంది. డూ నాట్ ట్రై టు కాంకర్ అదర్స్, కాంకర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ హ్యావ్ కాంకర్ ది వరల్డ్. ఎదటి వాడిని ఓడించడానికి, వాడి మీద దండయాత్ర చేయడానికి ఎప్పుడూ ప్రయత్నము చెయ్యకు. నీ మీద నువ్వు గెలుపు సాధించు, అప్పుడు ప్రపంచాన్ని జయించిన వాడు అవుతావు నువ్వు. ద సింప్లెస్ట్ వే టు డూ దీస్ ఈజ్ టు లవ్ గాడ్. మరి నన్ను నేను ఎలా జయించగలను? భగవంతుణ్ణి ప్రేమించడం ద్వారా. ఎందుకని, నాకు ఏమిటి అలవాటు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాకు అడ్డం చేసుకోవడం, నా పళ్ళు తోముకోవడం, తల తూకోవడం, శుభ్రంగా స్నానం చేయడం, సెంటు కొట్టుకోవడం, అంటే నన్ను నేను పోషించుకుంటూ ఉంటాను. ఇదే అలవాటు నాకు రోజు కూడా. కానీ భగవంతుడి మీద ప్రేమ ఎక్కువ అయ్యే కొలిది నా మీద నాకు శ్రద్ధ తగ్గిపోతుంది. చాలేక అది చూద్దామని నెమ్మదిగా తన మీద ధ్యాస పోతుంది, అటు ధ్యాస వెళ్ళిపోతుంది. అలాగూ నా మీద నేను విజయం సాధించగలుగుతాను. ఇది నన్ను ఇంకేం మాట్లాడదు, వీడేం పట్టించుకోవటం లేదు నన్ను, వీడిని ఇంకా అడగడం వేస్ట్ అనుకుంటు. బిగిన్ టు లవ్ గాడ్ బై లవింగ్ యువర్ ఫెలో బీయింగ్. మరి ఎలాగయ్యా భగవంతుణ్ణి ప్రేమించడం అంటే, నీ ఇరుగు పొరుగు వాడిని, అంటే ఇరుగు పొరుగు వాడు అంటే మన ఇంటి పక్క ఉన్నవాడు కాదు, మన జీవితంలో వ్యవహరించేటప్పుడు మనకు తారసపడేవాడు. బ్యాంకులో ఉన్నాను, కస్టమర్ వస్తాడు, ఎవడో వాకప్ చేయడానికి వచ్చాడు, బస్సు ఎక్కాను ఆ పక్కన సీట్లో ఒకడు కూర్చుంటాడు, ట్రైన్ ఎక్కాను ఆ సీట్లో ఒకడు ఉంటాడు, వీళ్ళంతా మనకి ఇరుగు పొరుగు వాళ్ళే. వాళ్లతో ప్రేమపూర్వకంగా వ్యవహరించడము మొదలుపెట్టు. బిగిన్ టు సీ గాడ్ బై సీయింగ్ హిమ్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ థింగ్స్. భగవంతుణ్ణి మనం చూడడం ఎలాగూ ప్రారంభించాలి అంటే, సకల వస్తువులలోనూ భగవంతుడే ఉన్నాడు అని చూడడం మొదలుపెట్టాలి. బైబిల్లో ఒక మంచి కథ ఉంది. ఒక రొట్టెల దుకాణం వాడు ఉన్నాడు. వాడు క్రిస్మస్ వస్తుంది, ఓ గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రావయ్యా నువ్వు బోల్డ్ రకాలు చేసేది నేను అవన్నీ నీకు పెడతాను అని ప్రార్థన చేసుకునేవాడు. రేపు తప్పకుండా వస్తాను నేను అని వారి కళలో కనపడి చెప్పాడు క్రైస్త. ఇక వాడు భీభత్సంగా చేసేసాడు అనమాట, రకరకాలు ఎందుకంటే ఆయన వస్తాను రాలే. సాయంత్రం అయిపోయింది, పాపం వీడు దిగాలుగా పడుకున్నాడు. అప్పుడు మళ్ళీ కళ్ళకు వచ్చాడు, నేను చాలా సంతోషించాను, నేను వచ్చాను కానీ నువ్వు అనుకున్న క్రైస్తవ రూపంలో రాలే, పురుగులు పట్టిన కుక్క రూపంలో వచ్చాను, అయినా నువ్వు అన్నీ పెట్టావు దానికి, సో నేను నువ్వు పెట్టినవన్నీ తిన్నాను నేను. ఎందుకంటే వాడు దిగులుగా ఉండి కూడా దాని పరిస్థితి చూసి ఎలాగో ప్రభువు రావట్లేదు పోనీ దానికి పెడదాం అని వాడు పెట్టాడు అవన్నీ, వాడు చేసినవన్నీ దానికి పెట్టాడు, అందుచేత నేను స్వీకరించాను అని చెప్పాడు. అదనమాట, సకల జీవుల్లోనూ నీ ప్రతి వస్తువులోనూ భగవంతుణ్ణి చూసి అలాగూ ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టు. గివ్ వితౌట్ థాట్ ఆఫ్ రిటర్న్. నువ్వేదైనా ఇవ్వాలంటే వాడికి అది ఉపయోగమా, నాకేమైనా లాభమా, ఇలాంటి లెక్కలు లేకుండా సాయం చెయ్యి. సర్ వితౌట్ థాట్ ఆఫ్ రివార్డ్. ప్రతిఫలం దక్కుతుందా దక్కదా అనేది ఆలోచించకుండా సేవ చెయ్యి ఎవరికైనా సరే. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీథింగ్. భగవంతుడు అన్నిటిలోనూ, అన్ని వస్తువులలోనూ, అన్ని జీవులలోనూ ఉన్నాడు. కాబట్టి ఆయనకే నువ్వు సేవ చేస్తున్నావు అనుకుని సేవ చేస్తే ఇక ఆయన నీకు రుణపడి ఉండాల్సిన అవసరం లేదు కదా. మోస్ట్ ఆఫ్ ఆల్ హీఈ్ రైట్ విద్ ఇన్ యువర్ సెల్ఫ్. అసలు ఇవన్నిటికంటే అసలు నీలో ఉన్నది భగవంతుడే, నువ్వు కాదు. యూ డు నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ద వరల్డ్ ఎగ్జిస్ట్ ఫర్ యూ. బాబా రహస్యం చెప్తున్నారు, అసలు ఈ ప్రపంచం ఎందుకుందయ్యా అంటే నీకోసము ఉంది. ప్రపంచము కోసము నువ్వు లేవు, నీకోసమే ప్రపంచం ఉంది. మనం అనుకున్నా మనమే పొద్దున్నే ఈ ప్రపంచాన్ని సృష్టించుకుంటూ ఉన్నాము. దెర్ ఈజ్ అన్ అమ్యూజింగ్ ఇలస్ట్రేషన్ ఆఫ్ దీస్ ఇన్ ద స్టోరీ ఆఫ్ ది యాంట్. ఒక చీమ కథ చెబుతాను, దానిలో మంచి వినోదంతో పాటు విజ్ఞానము కూడా ఉంది. బాబా చెప్తున్నారు, యాన్ యాంట్ వాజ్ ట్రయింగ్ టు క్రాస్ ఎ స్ట్రీమ్ అండ్ ఎ లీఫ్. ఒక చీమ ఒక చిన్న నదిని, చిన్న శెలయేరు దాటుతూ ఉంది. ఎలాగ ఒక ఎండిపోయిన ఆకు పడింది, దాని మీదకి ఎక్కింది చీమ, అలాగ దాని మీద వెళుతూ ఉంది, క్రాస్ చేస్తూ ఉంది. టాస్డ్ బై ద విండ్ ద లీఫ్ ఓవర్ టర్న్ ఇన్ మిడ్ స్ట్రీమ్ అండ్ ది యాంట్ క్రైడ్. మధ్యలోకి వెళ్ళేటప్పటికి గాలికి ఆకులా తిరగబడిపోయింది, చీమ పడిపోయింది నదిలో. అప్పుడు గట్టిగా అరిచిన్నాడు చీమ, హెల్ప్ హెల్ ద వరల్డ్ ఈజ్ డ్రౌనింగ్.
ప్రపంచం మునిగిపోతుంది, ప్రపంచం మునిగిపోతుంది, నన్ను కాపాడమని అరుస్తోందట. ఏ ఫ్రాగ్ క్లోజ్ బై, పక్కనే ఒక కప్ప ఉంది, అది అందరు వాట్ రబీష్, ఏమిటి చెత్త మాట్లాడుతున్నావు నువ్వు, ద వరల్డ్ ఇస్ నాట్ డ్రౌనింగ్, యు మీన్ యు ఆర్ డ్రౌనింగ్, హోసి పిచ్చిదానా, ప్రపంచమేం మునిగిపోవటంలే, మునిగేదల్లా నువ్వే అంది. వెల్ సెట్ ద యాండ్ వన్ సైడ్ డ్రౌన్ ద వరల్డ్ మైట్ యాజ్ వెల్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ, సో ఫర్ మీ ఇట్ మీన్స్ నాట్ ఓన్లీ దట్ ఐఎమ్ డ్రౌనింగ్ బట్ ద వరల్డ్ ఈజ్ డ్రౌనింగ్ టు. నేను మునిగిపోయాక ఈ ప్రపంచం ఏమైతే నాకేమిటి, నా ప్రపంచం నాతో పాటే మునిగిపోతుంది, కాబట్టి నాతో పాటు ప్రపంచం కూడా మునిగిపోతుంది అని నేను అనుకుంటున్నాను అంది. ఇన్ ద సేమ్ వే, అంటే అది చెప్పింది కరెక్టే అని బాబా చెప్పేది. ఇన్ ద సేమ్ వే ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ విత్ ఇన్ యూ, అలాగే ఈ కనిపించేదంతా నిజానికి నీలోనే ఉంది. గాడ్ ఈజ్ టు బి ఫౌండ్ విద్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ లోపలే భగవంతుడు ఉన్నాడు, అక్కడే నువ్వు వెతకాలి. అండ్ వన్స్ యు ఫైండ్ హిమ్ యు హ్యావ్ ఫౌండ్ ది ఓన్లీ ట్రెజర్ వర్త్ ఫైండింగ్. ఒక్కసారి గనక భగవంతుడు దొరికితే అసలు ఎవడిని పట్టుకుంటే ఇంకా ఏది పొందాల్సిన అవసరం లేదు, అలాంటి దివ్య పెన్నిధి నీకు దొరికినట్టే. ఐ గివ్ యూ మై బ్లెస్సింగ్ దట్ యు మే లవ్ గాడ్ అండ్ ఫైండ్ హిమ్. నేను భగవంతుడిని నీవు పొందాలని, ఆయన్ని ప్రేమించాలని నా ఆశీస్సులు సదా నీకు ఇస్తూ ఉన్నాను.